ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని మీరు ఏం చెప్తారు? దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డల ఆవేదన ఎవరైతే ఈ ఆ కుటుంబం సర్వనాశనం చేసే ప్రక్రియ మద్యం ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రూపుమాపించడానికి ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పూర్తిగా మద్య నిషేధం చేస్తే ఈ నారా చంద్రబాబు సారీ క్షమించండి సారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మద్యం ఏరులై పారేలా చేసిన అత్యంత అద్భుతమైన దార్శనికుడు విజయనన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన తెలిసిందల్లా ఒకటే, నేను సంపద సృష్టిస్తానంటే ప్రజలు ఏదేదో కలగన్నారు, ఏదో అలా ఊహలు కందన విధంగా ఆయన ఊహించుకున్నారు. కానీ ఈ విధంగా మంది ప్రజల దగ్గర ప్రజల యొక్క ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగే ప్రక్రియని కొనసాగిస్తున్నాయి సారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెబుతున్నాను. అయ్యా, మీరు ఏదన్నా రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటే కొత్త కొత్త కంపెనీలు ప్రవేశపెట్టండి, లేదా ఒక అద్భుతమైన యువతకి ఏదైనా ఉపాధి కల్పించండి, అట్టడుగున్న ప్రజలకి ప్రజలకు ఒక ఆర్థికంగా ఆలంబనం అందించండి. అంతేలే కానీ ఈ రకమైన చూడండి, నారాయణ మంత్రి నారాయణే ఏమన్నాడండి, 2 కోట్ల రూపాయలు పెట్టి నేను టెండర్లు వేశాను, లాటరీ ప్రక్రియలు వేశాను, ఒక 3-4 లాటరీలో నా పేరు వచ్చినా కానీ నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటాను. అనంతపురం జేసి దివాకర్ రెడ్డి ఏమన్నాడు, ఆయన ఎవరైతే మద్యం చేసుకుంటారో వాళ్ళు 15% వాటా నాకు ఇవ్వాలి. ఈ ప్రక్రియ ఈ 178 నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకసారి పూర్తిగా సున్నితంగా ఒకసారి గమనిస్తే మద్యంని ప్రజల ఆరోగ్యాన్ని పణంగబెట్టి ఇలా వ్యాపారం జేబులు దండుకోవడానికి ఈ రాజకీయ నాయకులకి గనులు ఇసుక మద్యం ఈ మూడేనండి. ఈ మూడింటి కోసమే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ప్రజల కోసం అయితే కాదు. ప్రభుత్వాన్ని మద్యం తాగి వాహనం నడిపితేనేమో ఇదే ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపలేస్తుంది, కానీ ఇదే ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మద్యాన్ని ఏరులై పారేలా చేస్తుంది. అంటే మద్యం మీద ఎటువంటి కట్టడి లేకుండా మళ్ళీ బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ పుట్టుకొస్తాయి చూస్తూ ఉండండి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఇప్పటివరకు మద్యం ఎవరైతే బానిసయ్యారో వాళ్ళ జీవితాలు మొత్తం దాదాపుగా ఒక దశకు వచ్చేసినాయి. అయితే రాబోయే యువతరానికి కూడా ఈ ప్రభుత్వం ఏమి సందేశం ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు. 90 రూపాయల 10 పైసలు ఉన్న మద్యాన్ని 100 రూపాయలకి వీళ్ళు అమ్ముతున్నారు. అంటే అతి చౌకగా ఎంత చౌకగా అమ్మితే అంత మద్యం అమ్మచ్చు, అంత ఆదాయం మనం సృష్టించుకోవచ్చు, మన జేబులు దండుకోవచ్చు. అది అసలు నిజంగా ఇది పరిపాలన దక్షత, దీన్ని పరిపాలన దక్షత అంటారా? ఒక ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ రకమైన పాలసీ తీసుకొస్తాడా? పూర్తిగా తమిళనాడు చూడండి, మద్యం తమిళనాడు రాష్ట్రం మొత్తం మద్యాన్ని సొంతంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అంటే ఎందుకు ఇలా ఈ ప్రభుత్వమే మద్యాన్ని సొంతంగా నిర్వహిస్తే ఎందుకు ఈ దానివల్ల ఏంటి లాభం అంటే ఎక్కడ కూడా మద్యం ఎవరి చేతుల్లోకి వెళ్దో, ఇలాంటి బెల్ట్ షాపులు ఇలాంటి ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మే అవకాశం ఉండదు. పూర్తిగా ప్రభుత్వం హ్యాండర్లో ఉంటుంది కాబట్టి మద్యం అనేది కంట్రోల్లో ఉంటుంది. ఎవరైతే మద్యం తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం కొని ఆ మద్యాన్ని తన ఆధ్వర్యంలో ఉంచుకొని మద్యాన్ని ఎవరికి ఎంత ఇవ్వాలో అంతవరకే ఇచ్చి మద్యాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలాంటి సిండికేట్లు, ఇలాంటి బడాబడా నేతలు, ఇలా బడాబాబులు మద్యం టెండర్లు వేసి అన్ని లక్షలు పెట్టి ఒక్కొక్క మద్యం షాపు దగ్గర దగ్గర 5 కోట్లు 6 కోట్లు పెట్టి కొంటున్నారండి. 2 లక్షలు లాటరీ కట్టి 5 కోట్లు 6 కోట్లు పెట్టి వీళ్ళు మద్యం షాపులు కొంటున్నారు. వీళ్ళు ఎలాగ ఊరికే కొంటున్నారా? అంటే ఆ రకంగా ప్రజల దగ్గర దండుకుందామనేగా. అంటే పూర్తిగా ఇక్కడ హాస్పిటల్కి వెళ్తేనేమో ఆరోగ్యశ్రీ ఉండదు, ఇక్కడేమో మద్యం విచ్చలవిడిగా వాళ్ళకి సప్లై చేసేసి అతి తక్కువ ధరకే వాళ్ళకి మద్యాన్ని బానిసం చేసి ఆరోగ్యం చెడగొట్టుకోండి. మీరు మీ కుటుంబాలు ఏమైపోయి పర్లేదు, అంటే మద్యం అమ్మి వీళ్ళ కుటుంబాలు వీళ్ళ పిల్లలు కారులో తిరగాలి, మద్యం కొని ఈ సామాన్యుడు వాడి పిల్లలు వాడి భార్య పిల్లలు రోడ్డు మీద పడాలి, ఇదే ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు, సారా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను, మీరు మద్యం అమ్మి మీ భార్య పిల్లలు మీ మనవాళ్ళు విలాసవంతమైన కారులు తిరగాలి, మద్యాన్ని తాగి ఆ సామాన్యులు వారి భార్య పిల్లలు వాళ్ళ పిల్లలేమో రోడ్ల మీద పడాలా? కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ యొక్క మద్యం పాలసీ మీద చాలా గుర్రుగా అయితే ఉందండి. ఇట్టి పరిస్థితుల్లో కూడా చూడండి, రానున్న రోజుల్లో ఎన్ని అరాచకాలు మొదలవుతాయో, ఎన్ని అరాచకాలు మొదలవుతాయో, ఎన్ని దారుణాలు మనం చూడవలసి వస్తుందో మీరే చూస్తారు.
మన డిప్యూటీ సీఎం మన చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే అయ్యా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా విరుచుకుపడ్డారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి లేకపోతే ఆ పాత వీడియోలు ఉంటే చూడండి ఈ మధ్యం వల్ల పూర్తిగా మహిళలు అయితే గగ్గోలు పెడుతున్నారు అసలు వాళ్ళ కుటుంబాలు చిత్రమైపోయాయి వాళ్ళ భర్తలు సరే ఇంటికి కూడా రావట్లేదు మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు వాళ్ళ కిడ్నీలు పాడైపోతున్నాయి లివర్లు చెడిపోతున్నాయి కుటుంబాన్ని పట్టించుకునే అసలు నాదుడే లేడని చెప్పేసి ఆ మహిళలు గగ్గోలు పెడతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ వారాయి వాహనానికి గగ్గోలు పెట్టాడు మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ఈ మద్యం పాలసీ విధానం ఈ మద్యం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మద్యం సిండికెట్టు మద్యం మాఫియా గురించి ఆయన తెలియట్లేదా అంటే చంద్రబాబు నాయుడు పాడిందే పాట ఆడిందే ఆట అని నేను అన్నట్టు ఈ చంతకాడికి చంద్రబాబు నాయుడుకి వత్తాసు పలకడమే కానీ ప్రజల కోసం అయితే మాత్రం ఈ పవన్ కళ్యాణ్ అయితే ససేమీర రాజకీయాల్లో రాలేదని చెప్పేసి నాకైతే గట్టిగా అర్థమయ్యే నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారు నువ్వు నిజంగా ప్రజల కోసం ప్రజల యొక్క జీవితాలు మెరుగుపరచడం కోసం నువ్వు కనుక రాజకీయాల్లో వచ్చినట్టయితే తక్షణమే ఈ మద్యం పాలసీని మీద నువ్వు గొంతు విప్పాల్సిన సమయం ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తున్నాను వీళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రజల మీద ఎట్టి పరిస్థితులు చిత్తశుద్ధి లేదు ప్రజల మాన ప్రాణాలతో ఆరోగ్యంతో ఈ ప్రజల యొక్క ఆరోగ్యమే వీళ్ళ పెట్టుబడిగా భావించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా అయితే గట్టిగా అర్థమైపోయింది.